మిక్సీ వద్దు, గ్రైండర్ వద్దు, ఫ్రిడ్జ్ వద్దు, ఫోన్ వద్దు, టీవీ వద్దు, మనుషులు వద్దు, చివరికి రోబోట్ కూడా వద్దు. అసలు నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావు నాన్న? నేను ఇలా బతుకుతూ ఉండడం వల్లే నువ్వు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేయగలుగుతున్నావు. నీకు పుట్టే పిల్లలు నీ విషయంలో ఏం చేస్తానో కాలమే చెప్తుంది. ముందు కోపంతో అరుస్తావు, తర్వాత ఏదో సినిమా డైలాగ్ కొడతావు. అసలు నువ్వు నా గురించి ఆలోచించావా? ఇక్కడ అలా కుదరదు. అమ్మాయిల్ని రేప్ చేస్తారు లేదా యాసిడ్ పోస్తారు. వీటిలో ఏది చేయడానికైనా నా వయసు సహకరించదు. ముందు నువ్వు జపాన్ గురించి గొప్పలు చెప్పడం ఆపే. నలుగురు మనుషులు కలిసి నాలుగు వైపులా తవ్వి తీసి ఎత్తి సముద్రంలో పడేసేంత చిన్నది జపాన్.